प्रभुमि तोंदुरुगाका मी आत्मतो उंदुरुगाका पुनीत मार्कु गारु रासिन सुविशेषमुलोनी भागमु प्रभुवा मीकु स्तुति कलुगुनु गाक नालुगव अध्यायमु 35वा वचनमु नुंचि आ दिनमु सायं समयमुन मनमु सरसु दाटि आवलि तीरमुनकु पोवुदमु रंडु अनि शिष्युलतो चेप्पेनु अंतट शिष्युलु आ जनसमूहमुनु वीडि యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయనట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొల్పి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతులైతిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకుని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితములో మనము ఎన్నో సాధించాలని ఆశపడతాం, గొప్ప ఉద్దేశాలు కలిగి జీవిస్తాం. ఆ యొక్క ఉద్దేశాలను అందుకొనటంలో దృఢ సంకల్పముతో ముందుకు సాగిపోతాం. మన లక్ష్యాలని మనము చేరుకోవాలని ఆశపడతాం. మనలో ఉన్నటువంటి ఉత్సాహము కొన్నిసార్లు సన్నగిల్లిపోతూ ఉంది. మనము నిరుత్సాహానికి గురి అవుతాం. మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు ప్రేరేపించుకోకపోతే మనము అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేం. మనము ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముందుకు సాగిపోవాలంటే దృఢ సంకల్పముతో పట్టుదలతో ముందుకు సాగిపోవాలి. ఉదాహరణకు ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి విద్యా సంవత్సరము ఆరంభములో అనుకుంటాడు, తలస్తూ ఉంటాడు, నేను అన్నీ కూడా మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశముతోనే ఒక నూతన విద్యా సంవత్సరాన్ని ఆరంభిస్తాడు. కొన్ని రోజులు నెలలు గడిచిన తర్వాత తనలో ఉన్నటువంటి ఉత్సాహము సన్నగిల్లిపోతూ ఉంది. నిరుత్సాహానికి గురి అవ్వచ్చు. తను అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించలేకపోవచ్చు. అదేవిధంగా మనము కూడా కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు, నేను ప్రతిరోజు వ్యాయామం చేయాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి అని, లేకపోతే నేను మ్యూజిక్ నేర్చుకోవాలి అని, ఈ విధంగా కొన్ని కొన్ని లక్ష్యాలను మన యొక్క జీవితంలో పెట్టుకుంటాం. దానిని సాధించటానికి మనము ఎంతో ఉత్సాహముతో ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు మనలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటూ ఉంది. అదేవిధంగా కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురవుతాయి. దానిని సాధించటానికి మనము కొన్నిసార్లు శ్రమించవలసి వస్తూ ఉంది. అలాంటి సమయంలో మనము అనుకున్నటువంటి వాటిని సాధించలేకపోవచ్చు. అలాంటి సమయంలో మనకి ఎవరైనా సలహాలు ఇచ్చేవారు ఉంటే, ఎవరైనా మనకు సహాయం చేసేవారు ఉంటే, మనల్ని ప్రోత్సహించేవారు ఉంటే తప్పకుండా ఆ యొక్క పనిని మనము సాధించగలం. మనము అనుకున్న దానిలో విజయాన్ని చేరుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా అలాంటి సంఘటననే మనం వింటూ ఉన్నాం.
క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో పాటు సరస్సు ఆవలి తీరమునకు చేరదలుచుకున్నారు. కానీ మార్గమధ్యములో సరస్సులో ఆటుపోట్లు ఎదురైనాయి. వారు ఆవలి తీరమునకు చేరుటలో కొంచెం కష్టపడవలసి వచ్చింది. భయానికి గురి అయ్యారు. అలాంటి సమయములోనే యేసు వద్దకు వెళ్ళి శిష్యులు ప్రార్థించారు, ప్రభువా, మీరు నిద్రించుచున్నారేలా, మేము కష్టాలు పడుతూ ఉన్నాం అని యేసును నిద్రలేపి ప్రార్థించినప్పుడు యేసు గాలిని సముద్రాన్ని గద్దించి ప్రశాంతత నెలకొల్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలే మన యొక్క జీవితంలో కూడా ఎన్నో చోటు చేసుకుంటాయి. మన యొక్క జీవితము ఒక ప్రయాణము లాంటిది. మన యొక్క జీవిత నావను మనము సక్రమంగా నడిపించాలి అని మనము తలుస్తూ ఉంటాం. దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉంటాం. మన యొక్క జీవిత నావ ఎలాంటి దుడుకులకు గురి కాకుండా తీరాన్ని చేర్చాలని మనము ప్రయాసపడతాం. కానీ మన యొక్క జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము చేయవలసింది ఏమిటి? మనకు కూడా సలహాలు ఇచ్చేవారు, మన వెంట ఉండేవారు, మన ప్రక్కన ఉండి మనకు సహాయం చేసేవారు అవసరం. ఏ విధంగా అయితే శిష్యులు తమతో పాటు క్రీస్తు ప్రభువుని వెంట తీసుకొని వెళ్ళారో అదేవిధంగా మన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు మన వెంట ఉంటే, క్రీస్తు ప్రభు మనతో ఉంటే మన యొక్క జీవిత నావను కూడా మనము సక్రమముగా నడిపించగలం. శిష్యుల యొక్క జీవితములో, శిష్యుల యొక్క ప్రయాణములో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే వాటిని శాంతింపచేశారో అదేవిధంగా మన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు మన యొక్క జీవితముతో మనతో పాటు పయనించినప్పుడు ఆ యొక్క ఆటుపోటులను గుర్తించే క్రీస్తు ప్రభు వాటి నుంచి మనను రక్షిస్తారు, మన యొక్క తీరానికి మనల్ని చేరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనకు క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మన యొక్క జీవితములో మనము కష్టాలకు, బాధలకు గురి అవుతామో అలాంటి సమయములో భయానికి గురి కాకుండా, నిరుత్సాహపడకుండా, క్రీస్తు ప్రభు నా చెంత ఉన్నారు, నాకు సహాయం చేస్తారు అనేటటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరిచి క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని మనము అర్థించినట్లయితే కొంత మేరకు మనలో ఉన్నటువంటి సంకల్పం బలపడుతూ ఉంది. మనలో ఉన్నటువంటి ఉత్సాహం మరలా ప్రేరేపితమవుతూ ఉంది. మనము అనుకున్నటువంటి లక్ష్యాలను మనము సాధించగలం. మనము చేయవలసింది ఏమిటంటే, మన యొక్క జీవితంలో ఒడుదుడుకులకు గురి అయినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుని యొక్క ప్రార్థన సహాయం ద్వారా తప్పకుండా మన యొక్క జీవిత లక్ష్యాలను మనము అందుకోగలం. దానికి కావలసినటువంటి సహాయాన్ని మన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుని గుర్తించి, మన యొక్క కష్ట సమయంలో క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని అర్థించేటటువంటి మనస్తత్వాన్ని, శిష్యులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువుని మేల్కొల్పి ఉన్నారో అదేవిధంగా క్రీస్తు ప్రభువుని ప్రార్థించి, పదే పదే ప్రార్థించి, క్రీస్తు ప్రభు నా ప్రార్థన ఆలకించటం లేదు అని నిరుత్సాహం చెందకుండా పదే పదే ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని మన యొక్క జీవితంలో పొంది మన యొక్క జీవిత నావను తీరానికి చేర్చేటటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి సహాయపడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.